ఈ పాట మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నిన్ను చూడని క్షణము నాతో కలిసి పాడని తెలియని వాళ్ళు, ఇది మంచి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే పాట. దేవా, నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, నిన్ను చూడకుండా నేను బ్రతకలేనయ్యా అని చాలా సారవంతమైన పాట అండి. నీతో నుండని బ్రతుకు
యేసయ్యను ప్రేమించేవారు ఆయన సన్నిధిని పోగొట్టుకుంటే అలమటిస్తారు కదా అండి. దావీదు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చేత దీవించబడ్డాడు, గొప్ప చక్రవర్తి అయ్యాడు, జయము సంపాదించాడు. కానీ యుద్ధానికి పోవలసిన సమయంలో నిద్రపోయి పట్టపగలు నిద్రపోయి మిద్దె మీదకెక్కి దిక్కులు చూస్తున్నాడు. కొండల తట్టు చూసే మహానుభావుడు కిందకెందుకు చూశాడో అని ప్రశ్నిస్తాను నేను, అనుకుంటాను నేను అప్పుడప్పుడు. ఒక్క విషయంలో దేవుని చిత్తం తప్పితేనండి మన బతుకంతా గందరగోళం అవుతుంది. యుద్ధానికి పోనోడు కనీసం ప్రార్థనలో ఉండాల్సింది. మోషే యుద్ధం చేయలేదు, విశ్వాసులు యుద్ధం చేసినప్పుడు మోషే వాళ్ళ సైనికులు యెహోషువా టీం యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు, నిద్రపోలేదు. కానీ ఇక్కడ దావీదు నేను పెద్దరాజుని అయ్యాను అనుకుని అందరిని యుద్ధానికి పంపించి ఆయన నిద్రపోయాడంట. మధ్యాహ్నం నిద్రపోతే తిక్కతిక్క ఉంటుంది కదండి, మధ్యాహ్నం నిద్రపోయి సాయంకాలం లేచేటప్పటికి ఏం అర్థం కాలమ్మా పాపం. ఆయన పైకి ఎక్కాడు, పాపం పక్కింటామే, సైనికుని భార్య, సరైన బాత్రూమ్ లేదు. భారతదేశంలోనంటండి బాత్రూమ్ లేకుండా మరుగుదొడ్డి లేకుండా ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి, కానీ సెల్ ఫోన్ లేకుండా ఒకటి కూడా లేడటండి. సెల్ ఫోన్ ముఖ్యమా, మరుగుదొడ్డి ముఖ్యమా? ఏమండి, పక్కన స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు, మనసు పాడైంది, జీవితం పాడైంది, దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడు. మస్కా కొట్టాలని చూశాడు, పాపాన్ని కప్పాలని చూశాడు. కప్పే కొలిది ఎముకు ఎముకల్లో ఒణుకు పుట్టింది, నెమ్మది లేదు. సరైన సమయానికి ప్రవక్త వచ్చాడు, నాథాను. నాథాను ప్రవక్త అంటే ఓ పాస్టర్ గారు సాతాను ప్రవక్త అన్నాడట. అబ్బా ఎంత సైతాను గాడు, నాథాను సాతాను అంటే మేము నేను ఒక బుక్ ప్రింట్ చేసినప్పుడు ప్రింటింగ్లో తప్పు వచ్చేసింది. అది నాతాను ప్రవక్త వచ్చంటే సాతాను ప్రవక్త వచ్చని పడింది అందులో. మళ్ళీ ఆ పుస్తకం నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సరే ఇవాళ నాతాను ప్రవక్తల కంటే సాతాను ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. సాతాను కూడా ప్రవక్త రూపంలోనే వస్తాడు, యేసునామంలోనే వస్తాడు, వాడు వెలుగు దూతల రూపంలో వస్తాడు. వాడికి ఏం కొత్త కాదు పరలోకపు విషయాలు. బైబిల్ తెలియనోడు కాదు సాతాను, బైబిల్ బాగా తెలుసు వాడికి. ఆది కాండం నుంచి ఉన్న భక్తుల సంగతులంతా తెలుసు, ఎవడెట్ట వీక్నెస్ తెలుసు, ఎవడి వీక్నెస్ ఏంటో తెలుసు, ఎవడినట్ట పడగొట్టాలో తెలుసు, ఎవడినట్ట మింగాలో తెలుసు. అందుకని అపవాది
తంత్రాలను ఎరిగిన వారికి ఉండాలండి మనం. యేసు ప్రభువు నువ్వు ఎంత ఎరిగితే అంత సాతాను తంత్రాన్ని నువ్వు ఎరగలుగుతావు. నువ్వు ప్రభువుకి ఎంత దగ్గరగా వస్తే సాతాను నీకు అంత దూరం వెళ్ళిపోతావు. ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చాడు, నీ సన్నిధిలో నుండి నిన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు, నా దోషము పోవునట్లుగా నన్ను కడుగు, నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని ప్రలాపించి ఏడ్చి పశ్చాత్తాపడి తిరిగి క్షమించబడ్డాడు. కాబట్టి దావీదు నా ఇష్టానుసారమైన హృదయానుసారమైన మనిషి అని దేవుడు సాక్ష్యమిచ్చాడు. దేవునిని విడిచిపెట్టుకున్న ఒకప్పుడు మీరు రక్షించబడి ఉండొచ్చు, ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితం మీరు రక్షించబడి ఉండొచ్చు, కానీ ఈరోజు దేవునితో సహవాసం ఉందా? ఆయన ముఖాన్ని మీరు చూస్తున్నారా? ఆయన ప్రేమను ఎరిగి ఉన్నారా? ఆయనతో కమ్యూనికేషన్ ఉందా? ఏమండి, మన సెల్ ఒక్కోసారి పనిచేయవు. ఎందుకు పనిచేయవు చెప్పండి? ఎందుకండి? నాట్ కవరింగ్ ఏరియా. ఏమొస్తుందో ఏదో వస్తుంది కదా, ఈజ్ నాట్ నో నెట్వర్క్. ఓకే, నో నెట్వర్క్ అంటే ఆ మనిషి ఆ సెల్ తీసుకొని నెట్వర్క్ లేని దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి పనిచేయదు అది. ఇక మనం కూడా దేవుని సన్నిధికి బయటకు వెళ్ళిపోతాం. దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉండదు. సినిమా హాల్లో దేవుని సన్నిధి ఉంటుందా? అల్లెలూయా అల్లెలూయా అని పాట పాడుకుంటూ కూర్చుంటావా ఏంటి? ఒకప్పుడు నేను సినిమాలు చూడకూడదు దేవుని బిడ్డలంటే నా మీద కోపం దెబ్బలాడుకొచ్చారు ఒక ఆయన అయితే. ఎక్కడుందండి బైబిల్లో సినిమాలు చూడొద్దని? చెప్పండి, ఎందుకు ఇట్ట ఒట్టొట్టు బాధలు చేస్తారు మీరు? అల్లరితో కూడిన ఆట పాటలు మీకు వద్దన్నాడు ప్రభు. అల్లరితో కూడిన ఆట పాట, మరి ఎక్కడుంటుంది ఆట పాట? మత్సరాలను చక్కగా మేకప్లు చేసి మంచి మంచి పర్సనాలిటీస్ ఉన్న పిల్లల్ని పట్టుకొచ్చి, టీనేజర్స్ని పట్టుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు. పూర్వకాలం ఎవరైనా కొంతమంది స్టాండర్డ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఏదో నటులు, వాళ్ళ నటన వాళ్ళ యొక్క ముఖ కవళికల ద్వారా లేక వాళ్ళ యొక్క మంచి లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు అభినయాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఏం లేవు, భాష అక్కర్లా, వాళ్ళకేం భాష రాక్కర్లేదు, వాళ్ళకేమి యాక్షన్ అక్కర్లేదు. కావాలంటే గ్రాఫిక్స్లో కుసు 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 అని పెట్టేస్తే సరిపోద్ది అంట. నవ్వినట్టు, ఏడ్చినట్టు, తలకిందులు అయిపోయినట్టు, కింద తిరిగిపోయినట్టు. ఏమంటే నో నథింగ్. యా టీనేజర్స్ని తీసుకొచ్చేది వాడేది యూజ్ అండ్ త్రో. వాళ్ళేమో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. సినిమాలు లేవని, డబ్బులు లేవని. ఏమంటే అది పోయి మనం చూస్తా కూర్చుంటే ప్రయోజనం ఏంటి? అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. అటువంటి వారిని ప్రభు కొరకు సంపాదించాలి. నిజ సమాధానం ఇచ్చే ప్రభు మనకున్నాడు. ఈరోజున చాలామంది క్రైస్తవులు అనబడిన వారు ప్రభువు సన్నిధిని దాటి వెళ్ళిపోతున్నారు. కాబట్టే మీరు దేవుని సన్నిధిని, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏమంటే చీకటి స్థలాల్లో, సాతాను గృహాల్లో, సారాయి దుకాణాల్లో, బార్స్లో, పబ్బుల్లో. ఎంతమంది క్రైస్తవులు పబ్బులో పట్టుకోవచ్చు? పబ్బులో పట్టుకున్న వాళ్ళ పేర్లు నోట్ చేయండి, ఎంతమంది క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయో చూడండి అందులో. ఎంత భయంకరమంటిది. దేవుని బిడలమైన మనం దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి. మన దేహం దేవుని నిమిత్తమే కానీ జాగ్రత్త నిమిత్తమో లేక సారాయి పీపాగా ఉండటానికి కాదండి. కాబట్టి మన దేహాలతో దేవుణ్ణి మహిమపరుస్తాం. పొరపాటున ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే తిరిగి పొందే వరకు పోరాడాలి. ప్రభు నీ ముఖము నాకు దాయకము, నీ ముఖము నన్ను చూడనేమో అని దావీదు మొరపెడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని వెంబడించడంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం అండి, ఆయనలో ఉన్నటువంటి తృప్తి, సమాధానం, ఆశీర్వాదం. అవి బహిరంగంగా వచ్చే డబ్బుల వలనో లేక వస్తువుల వలనో లేక అధికారం వలనో లేక హోదాల వలనో లేక ఎడ్యుకేషన్ వలనో లేక లోక పరిస్థితులను బట్టి మన సమాధాన సంతోషాలు ఆధారపడ్డాయంటే అది నిజమైన క్రైస్తవ భక్తి కాదు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ తీరనటువంటి, ఎవరు చెదరగొట్టలేనటువంటి నెమ్మదిని, సమాధానమును, సంతోషమును నీ హృదయంలో కలిగి ఉన్నావంటే నీవు ప్రభువు సన్నిధితో నింపబడి ఉన్నావని అర్థం. ఈ అంచె దినాల్లో అట్టి జీవితాలను మనం కలిగి ఉండాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏదో అడుగొంటిపోయిన విశ్వాసాన్ని కలిగి ఉన్నానా? ఏదో స్వార్థం కొరకు నమ్మే విషయాలే నీ విశ్వాసం అనుకుంటున్నానా? లేక దేవుడు ఉన్నాడని, పరలోక రాజ్యం ఉందని, ప్రభువు కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించటం,
ఒక గొప్ప భాగ్యమని, నా ప్రభువు నన్ను విడువడు ఎడబాయడని, ఆయన బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని, ఆయన నామం కొరకు దూషించబడటం మేలని, ఎటువంటి శోధనలు పోరాటములు ఉన్నా విడువని ఎడబాయని దేవుడు నాకున్నాడని విశ్వసిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకో, నీ హృదయంలో విశ్వాసముందా? నీ అంతరంగంలో విశ్వాసముందా? విశ్వాసము ద్వారా దేవుని కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. పరలోకముంది, పరలోకపు సింహాసనం ఉంది, ఆయన సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టుకుంటాడు అనే విశ్వాసం నీకుందా? ఈ లోకంలో నాకేమున్నా లేకపోయినా ఎవరు నన్ను మెచ్చుకున్నా నొచ్చుకున్నా నా ప్రభువు నన్ను దీవిస్తాడు, ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? నా ప్రభువు సమర్థుడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? ఒక్కసారి పరిశీలించుకుందాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడదామండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఈ ముగింపు ప్రార్థనలో ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో చేరి వచ్చిన మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని చూడునాయనా. మేము విశ్వాసులమన్న సంతృప్తితో ఉన్నాము, కానీ ఎంతో అవిశ్వాసం మాలో గూడుగట్టుకుని ఉందయ్యా. మా విశ్వాసం మినుకు మినుకుమంటూ ఉందయ్యా. ఈ రాత్రి మా విశ్వాసమును వృద్ధి చేయేసయ్యా. లోకాన్ని జయించే విశ్వాసం మాకు దయచేయి నాయన. సాతానును జయించే విశ్వాసం మాకు దయచేయి ప్రభువా. పరలోకపు సింహాసనాన్ని చూడగలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయి నాయన. జయించు వానికిచ్చే పరలోక రాజ్యపు మహిమను పొందాలన్న ఆశ మాకు దయచేయ్యా. సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటున్నావన్న మాట ఎంత నిజమో మేము గుర్తించడానికి సహాయము చేయి నాయన. నీవిచ్చే మెప్పు కోసం తాపత్రయపడి ఈ లోకమును పెంటగాయించుకోవడానికి సహాయం చేయి నాయన. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటైనను ప్రేమించకుండా ఉండడానికి సహాయము చేయి నాయన. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పత్రం కొరకునైనా కనిపెట్టుకుని వారిగా ఉండడానికి సహాయం చేయి నాయన. మేము భూ సంబంధమైన వారిని కాదని, మా పౌరస్థితి పరలోకములో ఉందని నమ్మగలిగిన వారిగా చేయి నాయన. ఈ భూలోకంలో మేము యాత్రికులుగా ప్రయాణికులుగా ఉండడానికి సహాయం చేయి నాయన. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి నాయన. నీ శక్తిని, నీ ప్రేమను, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే ఆశ్చర్యాలను ఈ లోకానికి చూపించడానికి సహాయం చేయి తండ్రి. ఈ రాత్రి ఆవరణలోనికి వచ్చిన వారు ఒక్కొక్కరిని దర్శించు నాయన. నాకిక విడుదల లేదా, నాకిక స్వస్థత రాదా, నాకిక జీవితంలో అభివృద్ధి లేదా, నా కుమారుడు మారడా, నా కుటుంబం కట్టబడదా, నా భర్త త్రాగుడు నుంచి విడిపించబడడా, ఇంతకాలంగా నేను ప్రార్థిస్తున్నానే నా ప్రార్థనలకు జవాబు రాలేదే అని దిగులు చెందుతున్న వారిని చూడయ్యా. వారి విశ్వాసమును వృద్ధి చేయి తండ్రి. అద్భుత కార్యాలు జరగాలి తండ్రి. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ త్రాగుబోతుగా వచ్చి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని విడుదల చేయించున్నాము. జారత్వం అనే పాపములో పడి ఉండి ఎయిడ్స్ అనే రోగానికి గురై బయటకు చెప్పుకోలేక కుమురుతున్న వారైతే ఈ రాత్రి నీ నామములో విశ్వాసం ఉంచడం ద్వారా ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందో ఆ సహోదరుడు అనుభవించి చూడడానికి సహాయం చేయము. నీకు ఇష్టానుసారులమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చి నీ రాజ్యములో గొప్పవారిగా ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుకున్నమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.